పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దాదాపు 800 సంకీర్తనలకు ఊపిరిలూదిన క్షేత్రం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ కార్యక్రమంలో వచ్చిన ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనకు స్వరాల సొబగులద్ది మన ముందుకు రాబోతున్నారు అక్షయ లాస్యప్రియ. చంద్రకౌన్స్ రాగంలో ఈ అద్భుతమైన సంకీర్తనకి స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. Ah
అక్షయ్ ఎవరు? లాసిప్రియ ఎవరు? నా పేరు అక్షయ్ సార్. నా పేరు లాసిప్రియ. చక్క చాలా చక్కగా పాడారమ్మా చంద్రకంసరాగం. అద్భుతంగా పాడారు మీరిద్దరు కూడా. అండర్స్టాండింగ్ అనుసంధానం చేసుకోవడం చాలా వసురావు గారు అద్భుతం అండి. చాలా చక్క చాలా శ్రావ్యంగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. వాద్య సహకారం అందించిన బృందాన్ని అందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. చాలా బాగుంది, చక్కగా పాడారమ్మా. అంటే చక్కగా పాడడానికి చాలా కృషి చేశారు సార్ కిరణ్ గారు. దగ్గర 15 రోజులు పెద్ద వాట్సాప్లో పాడడం, అది అమ్మాయి ప్రణతి స్కెచ్ నేను వేసి అంత పాడి ఆ అమ్మాయికి చెప్పడం. ఆ అమ్మాయి వీళ్ళని తయారు చేసింది, 75% తయారు చేసింది. తర్వాత నిన్న ఫైన్ ట్యూనింగ్కి శ్రీనిధి ఆమె దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని వచ్చారనమాట. అంటే వాళ్ళ శిష్యులు, రామాచార్య గారి శిష్యులు, శ్రీనిధి శిష్యులు. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. రెండు తరాలకు చెందిన గాయకులు ఒక ప్రాచుర్యంలో ఉన్నటువంటి అన్నమాచార్య సంకీర్తనను ఆలపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. తదరి నా నా
చెమరించి కోపమే పచరించి సారే కుడి ఎలుకైటే చాలించవమ్మ కోరి కొన చెమరించి కోపమే పచరించి సారే కుడి ఎలుకైటే చాలించవమ్మ అమ్మ ఏ బమ్మ అలమే మంగళాచారమ్మ Hey.
గారెలే తినాలి, వింటే అన్నమాచార్యుల వారి సంకీర్తనే వినాలి, తెలుగు నేర్చుకోవాలన్నా తెలుగు భాష మీద మమకారం పెంచుకోవాలి అన్నా కూడా అన్నమయ్య సంకీర్తనకి మించి మనకి మార్గం లేదు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు మనందరికీ అంత అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఇలాంటి వెతవులు రామబ్రహ్మంగారు లాంటి పండితులు తప్ప. కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా మా అందరికీ కనువిప్పు కలిగేలా చేస్తున్నారు స్వామివారిని ఇంకా మరింత దగ్గరగా సేవ చేయటానికి, అన్నమయ్య సంకీర్తన ద్వారా మరింత చేరువ చేయటానికి ఎంతో దోహదపడుతున్నారు. ధన్యవాదాలండి కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండే సకల భూతములలోనంతో పొదలు వాడితడు. అన్నమయ్య సంకీర్తనని ప్రతి ఇంట ప్రతి నోట పాడుకునేలా చేస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, సంగీత విద్వాంసులకి, గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు అందరికీ, స్వామివారి భక్తులందరికీ మనసారా ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చే సంచికలో కలుస్తాం. స్వస్తి. ఎందరి వెంట నెట్ల తిరుగవచ్చు, కందు వెరిగి చీకటికి దొలగుగాక, ఆ కందు వెరిగి చీకటికి దొలగుగాక. చెల్లవో తీయని నోరజేటికి ఈ పల్లదపు గోరి గల పాలు సేయవలేనా. ఇన్నిటికి ప్రేరకుడు ఈశ్వరుడింతే, పని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము, బ్రతుకుటే జ్ఞానము. నీవిచ్చిన వాసలు నిలిపి మన్నించవయ్యా, కైవసమైన వారి కరుణించరాదా. సంతలోని జాడవు జాజరలో వాడవు, వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా. దయగల పట్టాభిషేకం.